లోకనాయకుడి కూతురికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. తండ్రికి తగిన వారసత్వాలు అనిపించుకోవాలని ఎంతో శ్రమిస్తున్న శృతి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. బాలీవుడ్ టు కాలీవుడ్ వయా టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన ఈ చిన్నదానికి ఎక్కడ అడుగుపెట్టినా నిరాశ ఎదురవుతోంది. 64 4 కళ్ళల్లో ప్రావీణ్యం సంపాదించుకున్న శృతి హిట్ కోసం తీవ్రంగా ప్రతపిస్తోంది. శృతి రాజ్యలక్ష్మి కమల్ హాసన్ గారాల కూతురు. అందరికీ శృతి హాసన్ గా సుపరిచితమైన ఈ భామ తండ్రి నటవారసత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది. లక్కీగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఈ భామకు లక్ కలిసి రాలేదు. చేసేదేం లేక నిట్టూరుస్తూ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కమల్ కుమార్తె కావడం, అందున శృతి నటిగా గాయనిగా మోడలింగ్ తో పాటు సంగీతంలోనూ రాణిస్తుండడంతో టాలీవుడ్ లో బాగా వేయాలనుకుంది. అయితే తొలి సినిమానే శృతి హాసన్ కు గట్టి షాక్ ఇచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయమైన శృతి సిద్ధార్థ సరసన అనగనగా ఓ ధీరుడితో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి మాయల రాణిగా అభినయిస్తూనే ఒకంత అందాన్ని ఒలకబోసింది. ఈ ధీరుడు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో శృతి ఆశలు అడి ఆశలయ్యాయి. నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకు అని అని మనస్సు చెప్పుతోంది మంచి మాటని. వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని. సుదూర తీరమేదో ఏరి కోరి మీరి చేరగా చంటగా సూటిగా నాటుగా గొప్ప వేయకుండా మోయకుండా. నిన్ను చూడని ఆ తర్వాత ఇదే హీరోతో ఓ మై ఫ్రెండ్ చిత్రంలో జతకట్టిన శృతి హాసన్ కు రెండోసారి నిరాశ తప్పలేదు. సిరి పాత్రలో సిద్ధార్థకు స్నేహితురాలుగా తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించిన శృతి పాత్రకు తగిన న్యాయం చేసిందనే చెప్పాలి. అయినా శృతికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక లాభం లేదనుకున్న శృతి తమిళంలోనూ తన అదృష్టానికి పరీక్ష పెట్టుకుంది. మురుగుదాస్ దర్శకత్వంలో వచ్చిన సెవెంత్ సెన్స్ లో సూర్య సరసన నటించి మంచి మార్కులే కొట్టేసింది. బయోవార్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వైద్య విద్యార్థిగా రాణించిన శృతి హాసన్ తన సాయశక్తులా శ్రమించింది. తెలుగులోకి అనువాదమైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ మరోసారి హిట్ లేని హీరోయిన్ గా మిగిలిపోయింది. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు మరోసారి తమిళంలోనే గట్టి ప్రయత్నమే చేసింది శృతి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన త్రీలో ధనుష్ సరసన నటించి తండ్రి చేత శభాష్ అనిపించుకుంది. తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇలానే వెళ్ళేప్పుడల్లా వెయిట్ చేయడం ఫాలో చేయడం చేయొద్దు. ఎవరన్నా చూసి మా ఇంట్లో చెప్పారంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెళ్ళే చోటల్లా వెయిట్ చేయను ఫాలో చేయను వెంట పడరాను కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పేద్దామని
నిన్న తిన్న చాలదా ఇంట్లో చూస్తే అంతే పో లేదు ఒకే ఒక విషయం అయ్యో ఓకే ట్యూషన్ అయ్యాక ఎప్పుడు వెయిట్ చేస్తావు కదా అక్కడే నించుని నేను వస్తాను ఓకే ఓకే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఏంటి ఐ లవ్ యు సరే వెళ్ళు ఈవినింగ్ మీట్ అవుతాను ఓకే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అయ్యో ఏంట్రా అదే నువ్వు లవ్ చేస్తున్నావో లేదో చెప్తే ఈవినింగ్ చెప్తా పో ఏ లేదు ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే చెప్పవా ఇదేంటి కొత్త టెక్నికా ఇంటి ముందు కార్నర్ చేసి ఎస్ ఆర్ నో అడగడం అందు కాదు ఒకవేళ నో అంటే నేను ఈవినింగ్ పిచ్చోళ్ళ వెయిట్ చేయాల్సిన పని లేదుగా అందుకే హిట్ కోసం ఇంతలా ఆరాట పడుతున్న శృతి హాసన్ తెలుగు ప్రేక్షకుల మీదే ఆశలన్నీ పెట్టుకుంది ఇప్పటికే దమ్ములో నటించాల్సిన ఈ భామ ఆ అవకాశాన్ని చేజార్చుకుంది ప్రస్తుతం గబ్బర్ సింగ్ ద్వారా టాలీవుడ్ ను పలకరించనుంది ఇప్పటికే మంచి టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా శృతికి బ్రేక్ నివ్వడం ఖాయమన్నది పరిశ్రమ పెద్దల మాట తెలుగు ప్రేక్షకులు శృతి విజయదాహాన్ని తీరుస్తారా లేక బేజారయ్యేలా చేస్తారో వేచి చూడాలి మరి పవణించని పుష్పించే తోటలో